వెంటనే ఇలాంటి ఛానల్ క్రియేట్ చేయండి, ఓవర్ నైట్ లోనే మీ ఛానల్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది, 1 మంత్ తిరిగే లోపల మీరు కూడా ఫేమస్ అయిపోతారు. ఇప్పుడు ఇలాంటి కంటెంట్ టాప్ గేర్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. మరి అవేంటి ఆ కంటెంట్, ఏంటి ఎలాంటి ఛానల్ క్రియేట్ చేయాలి అనేది మనం లేటు లాగ్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లో ఎటు వైపు చూసుకున్నా కూడా ట్రెండింగ్ లో ఉండేటి ఏంటి, లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ని కనుక కంపేర్ చేసి చూసుకుంటే 100% గా షార్ట్ వీడియోసే ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటాయి. లాంగ్ వీడియోస్ ముంచడైతే పక్కకు పెట్టండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది అయితే మాత్రం షార్ట్ వీడియోస్ తరహానే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ మనోళ్ళు ప్రూఫ్ చూపించిన తర్వాతనే కదా ఏ ముచ్చటైనా ఏంటారు, కాబట్టి ప్రూఫ్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ చూడండి, దానికి వచ్చిన వ్యూస్ చూడండి, ఒకదానికి 10 లక్షలు, 9 లక్షలు, 7 లక్షలు, ఇలా లక్షలలో వ్యూస్ వచ్చినాయి. నార్మల్ గా షార్ట్ వీడియోస్ కి ఇలా లక్షలలో వ్యూస్ రావాలంటే ఆన్ ది స్పాట్ లో అయితే మనకి రావు, టైం తీసుకుంటారు. ఆ టైం కూడా 3 మంత్స్, 4 మంత్స్, 1 ఇయర్ ఇలా లాంగ్ టైమ్ లో మాత్రమే ఇలా లక్షలలో వ్యూస్ వస్తాయి. కానీ నాకు జస్ట్ 1 వీక్ లేదంటే 1 మంత్ బిలోనే నాకు ఇలా లక్షలలో వ్యూస్ వచ్చినాయి. అంతేకాదు ఇప్పుడు అప్లోడ్ చేసే వాటికి కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనకి వేలలలో అబౌట్ 20,000 వ్యూస్ అనేది వస్తున్నాయి. సో ఇలా రావడానికి రీజన్ ఏంటిది, ఒక్కసారి మీరు ఆ వీడియోని క్లియర్ గా చూడండి, మనం ఏ వీడియో అప్లోడ్ చేసినాం, అది ఎన్ని రోజుల క్రితం, 1 మంత్ బ్యాక్ మనం అప్లోడ్ చేసిన వీడియో కీర్తి సురేష్. సో 1 మంత్ క్రితం అప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటిది, కీర్తి సురేష్ దసరా మూవీ. సో ఆ దసరా మూవీలో డాన్స్ ఉంది, అలాగే డైలాగ్స్ ఉన్నాయి, హీరోయిన్ ఉన్నాయి, హీరోయిన్ కూడా డాన్స్ సపరేట్ సపరేట్ గా ఉన్నాయి, ఇద్దరివి కలిపిన డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ పరంగా ఆ డాన్స్ పరంగా మనము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాం, కాబట్టి మనకి ఆన్ ది స్పాట్ లో లక్షలలో వ్యూస్ వచ్చినాయి. సో ఇలా మనము ట్రెండింగ్ కి సంబంధించిన షార్ట్ వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తూ పోయినాము అంటే మాత్రము 100% ఓవర్ నైట్ లోనే ఫేమస్ అవడం అయితే మాత్రం కన్ఫర్మ్ అండి, మీ ఛానలే కాదు మీరు కూడా ఫేమస్ అయిపోతారు. సో అలాగనే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది ఇంకా దసరా మూవీనే లేదు కదా, ఇప్పుడు ప్రజెంట్ తమన్నా డాన్స్ వచ్చింది. సో అందులో ఉన్న ఆ మూవీలో ఉన్న డైలాగ్స్ వచ్చినాయి, హీరోయిన్ ఉన్నాయి, హీరోయిన్ ఉన్నాయి, ఇలా సపరేట్ సపరేట్ గా ప్రజెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇలాంటివి మనకి ట్రెండింగ్ లో వస్తూ ఉంటాయి. వాటిని కనుక మీరు యూజ్ చేసుకొని వాటి తరహాలో మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి అంటే ఓవర్ నైట్ లో మీ వీడియో అనేది ఆటోమేటిక్ గా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడే ఒక్కొక్కటి ట్రెండింగ్ లో ఉంటుంది. మన ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి అనేది మీకు ఎలా తెలియాలంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత షార్ట్స్ మీద క్లిక్ చేయండి, అక్కడ ట్రెండింగ్ అని టైప్ చేయండి, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి, మ్యూజికా, డాన్సా, డైలాగ్సా చూపిస్తుంది. ఆ తరహాలో ఆ మూవీలో యాజ్ ఇస్ గా ఎలా చేసిలో అలానో, లేదంటే మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో అలా, మీరు కనుక ఆన్ ది స్పాట్ లో అలా కనుక అప్లోడ్ చేసి అనుకోండి, ఇక నేను ఫస్టే చెప్పాను కదా టాప్ గేర్ లో నెంబర్ 1 పొజిషన్ లో దూసుకెళ్తున్న ఛానల్స్ అయితే ఇవేనులా. నేను ఉట్టి మాటతోని నా ఛానల్ ని ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పట్లేదు, నేను చాలా మంది ఛానల్స్ అయితే చూశాను, అవి చూసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, అయ్యా ఛానల్ క్రియేట్ చేసిన అది పోవట్లేదు ఏంట్రా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా కాదండి, మీరు ఛానల్ క్రియేట్ చేయడం కంటే ముందే అసలు ఎలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ని బట్టి క్రియేట్ చేయాలి అనేది మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పేదంతా షార్ట్ వీడియోస్ తరఫున అని అనుకోవచ్చు మీరు, కానీ మీ స్టైల్లో షార్ట్ వీడియోస్ లక్షల్లో పోతున్నాయి అంటే అదే కంటెంట్ ని ఉపయోగించుకొని అదే తరహాలో మీరు లాంగ్ వీడియోస్ కనుక అప్లోడ్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్ గా లాంగ్ వీడియోస్ కూడా పోతూనే ఉంటాయి. ఒకవేళ అక్కడ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్ కావాలి అంటే మీరు డాన్స్ డైలాగ్స్ షార్ట్ వీడియోస్ లో చెప్తున్నారు అంటే లాంగ్ వీడియోస్ లో ఏం రావాలంటే ఏమైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి లేదంటే బ్లాగ్స్ ఇలాంటివి మీరు లాంగ్ వీడియోస్ లో రాయించుకొని షార్ట్ వీడియోస్ లో ఇలా మీరు దుమ్ము దులిపేయచ్చు జస్ట్ సింగిల్ డేలోనే. సో మరి ఇంకెందుకు లేటు, వెంటనే దీన్ని లైక్ చేసేసేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతకుముందు క్రియేట్ చేసిన ఛానల్స్ గొడవ అంతా కూడా పక్కకు పెట్టేసి ఫ్రెష్ గా ఒక ఛానల్ ని క్రియేట్ చేసుకోండి. కథ మీ డాన్స్ తోని మీ డైలాగ్స్ తోని సంపేసి మొత్తం వరల్డ్ వైజ్ ని మీరు కూడా షేక్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఎప్పుడో మీకు మర్చిపోయినా పుష్ప మూవీ వచ్చినప్పుడు డాన్స్ డైలాగ్స్ మన ఇండియానే కాదులా ఓవర్ వరల్డ్ వైజ్ గా అసలు మన భాష తెలియని వాళ్ళు కూడా దానికి డాన్స్ వేయడము డైలాగ్స్ వేయడము ఎంత ఫేమస్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క మూవీ గురించి చెప్పుకుంటే పోతే పోతూనే ఉంటది.
ప్రజెంట్ వచ్చిన మూవీలో మీరు దాన్ని టార్గెట్ చేసుకోవాలి, అందులో ఉన్న మ్యూజిక్ గా లేదంటే స్టెప్ ఆ డైలాగ్స్ గుర్తు పెట్టుకుని వాటిని కనుక మీరు అప్లోడ్ చేసుకుంటే వెళ్ళనుకోండి, మీకు ఇక బిలియన్ బిలియన్స్ వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి, మీరు ఫేమస్ అయిపోతూనే ఉంటారు. అసలు విచ్చటైతే ఇక ఇదిలా ఓకేనా మరి, ఉంటా బాయ్.